सूर्यापेट जिल्ला मुनगाल मंडलम रेपाल प्राथमिक आरोग्य केंद्रंलो करोना टेस्ट मरियु वैक्सीनेशन कोसम परिसर प्रांताल प्रजलु बारलु तीरारु। रोजु रोजुकु करोना उद्रितमवुतुन्न तरुणंलो భయకంపితులవుతున్న జనం టెస్ట్ల కోసం వ్యాక్సిన్ కోసం ఎగబడుతుండటంతో ఆసుపత్రి ప్రాంగణం ప్రజలతో నిండిపోయింది। సరిపడా కరోనా టెస్ట్లు చేయడానికి సరిపడా కిట్స్ లేక దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు నిరాశగా వెనుదిరుగుతున్న పరిస్థితి ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందని, వ్యాక్సినేషన్ కూడా పరిమితంగా ఉండటంతో వ్యాక్సిన్ కోసం పడిగాపులు పడాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు। ఆసుపత్రిలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో టెస్ట్ మరియు వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుందని టెస్ట్ల కోసం వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఇతర ప్రాంతాల నుండి టెస్ట్ కోసం వచ్చిన వారిని ఆరోగ్య సిబ్బంది తిరిగి పంపిస్తుండటంతో వారు నిరాశగా వెనుదిరిగిపోతున్నారు। ఈ సందర్భంగా హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ, కరోనా భయంతో ప్రతి ఒక్కరూ టెస్ట్ మరియు వ్యాక్సినేషన్ కోసం ఆసుపత్రికి క్యూ కడుతున్న నేపథ్యంలో ఆసుపత్రి వద్ద భారీగా జనసందోహం ఉంటుందని, ఆసుపత్రిలో కొంత సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఉన్న వారితో సక్రమంగా విధులు నిర్వహిస్తున్నామన్నారు। ఈరోజు జిల్లా కేంద్రం నుండి 150 కోవిషీల్డ్ టీకాలు, 40 ర్యాపిడ్ యాక్షన్ కరోనా టెస్ట్ కిట్స్ వచ్చినట్లు తెలిపారు। కరోనా పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులు టెస్టుల కోసం రావడంతో వారికి అవగాహన కల్పించి పంపిస్తున్నామని, ఎవరూ గాబరా పడాల్సిన అవసరం లేదని, కరోనా నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు। నా పేరు డాక్టర్ ఎల్ దిలీప్ కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేపాల యొక్క వైద్యాధికారిని మాట్లాడుతున్నాను। ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ లో రోగులు మరియు కరోనా టీకా కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భారీగా వస్తున్నారు। సో మేము టీకాలు మరియు టెస్టింగ్ కిట్స్ ని అన్ని డిస్ట్రిక్ట్ ఇన్ఫార్మ్ చేసి సరైన మోతాదులో తెప్పించుకోవడం జరుగుతున్నది। ఈరోజు మనకి డిస్ట్రిక్ట్ నుంచి 150 డోసులు కరోనా టీకా కోవిషీల్డ్ తీసుకురావడం జరిగింది। అలానే కరోనా పరీక్ష చేసే కరోనా ర్యాపిడ్ టెస్ట్లు 40 కిట్స్ ఉన్నాయి। సో ఈరోజు 40 మందికి చేస్తున్నాము। అలానే ఎవరైతే దగ్గు జలుబు జ్వరము మరియు పాజిటివ్ యొక్క కాంటాక్ట్స్ 5 రోజు వచ్చి టెస్ట్ చేసుకోవాలని మనవి। సో మీరు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం, మాస్క్ వాడడం, శానిటైజ్ చేసుకోవడం ద్వారా టీకాతో పాటు మందులు వాడడం కాకుండా మీరు ఇవి పాటిస్తే తప్పకుండా కరోనా నుంచి మనం రక్షణ పొందడం జరుగుతుంది। ఎందుకంటే ఈ సెకండ్ వేవ్ చాలా సీరియస్గా ఉన్నది, మనకి టైం ఇస్తలేదు। సడన్గా అప్పుడే మంచిగా ఉంటుండ్రు, సడన్గా కొలాప్స్ అవుతాడు। ముఖ్యంగా యువతకు విన్నపం, యువతలు మాకేం కాదు, మాకు రాదు, మాకు రోగనిరోధక శక్తి ఎక్కువ ఉందని బయట మాస్కులు లేకుండా, బయట అవసరం లేకుండా బయటకు వస్తున్నారు। వాళ్ళు వైరస్ తీసుకొచ్చి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అంటించి ఆ వైరస్ ద్వారా వా ఇంట్లో వాళ్ళ పెద్ద మనుషులకి సీరియస్ అయి చనిపోయిన కేసులు కూడా ఉన్నాయండి। కావున యువతకి ఒకటే విన్నపం, మీరు బయటికి అవసరం ఉంటే తప్ప వెళ్ళవద్దండి, బయటికి వస్తే మాత్రం భౌతిక దూరం, మాస్క్ వాడడం తప్పకుండా చేయవలసిందిగా। సో ఇప్పుడు ర్యాపిడ్ కిట్స్ కొరత ఉన్నందువలన వేరే ప్రాంతం నుంచి మన రేపాలకు రావడం జరుగుతుంది। సో ముందుగా మేము రేపాలకు సంబంధించిన వాళ్ళందరికీ టెస్ట్ చేయగా, ఒకవేళ వాళ్ళకి చేసిన తర్వాత కిట్స్ ఉంటే వాళ్ళకు కూడా చేయడం జరుగుతుందండి। ఒకవేళ మా ఏరియాకి సంబంధించిన కిట్స్ మా వాళ్ళకి సరిపోవడం ఉంటే వాళ్ళకి తదుపరి తెల్లారి రావడం చెప్పడం జరుగుతుంది। ఇప్పుడు మనకి రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి। సో అయినా కూడా ఉన్న స్టాఫ్ తోటి మేము అడ్జస్ట్ చేయడం జరుగుతున్నది। సో స్టాఫ్ తోటి మీద బర్డెన్ అవుతున్నా కూడా మన వాళ్ళు ఇప్పుడు ఆపదలో మనం కంపల్సరీ పనిచేయాలనే ఉద్దేశంతో, ఒక సొసైటీకి సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు డ్యూటీని వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారు। సో మేము జనరల్ పేషెంట్స్ వాళ్ళందరికీ సపరేట్గా వాళ్ళకి విన్నపించడం జరుగుతున్నది। బీపీ షుగర్ ఉంటే వాళ్ళ ఏఎన్ఎంస్కి మెడిసిన్ ఇచ్చి పంపుతామని చెప్తున్నాము। అలానే గర్భిణీ స్త్రీలని సోమవారం శుక్రవారమే పిలవడం జరుగుతున్నది। సో దీని ద్వారా వాళ్ళ కూడా రక్షణ కోసం కూడా ఒక చర్యలాగా తీసుకోవడం జరుగుతుంది।